ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లివింగ్. నేను మీ జ్యోతిని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో చికెన్ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా కనుక ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అసలు ఇంకెప్పుడు చికెన్ ఫ్రైయే చేద్దాం అనుకుంటారు, అంత బాగుంటుందండి. యమ్మీ యమ్మీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఆ చికెన్ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఒక కేజీ చికెన్ తీసుకోవాలండి. కేజీ చికెన్ తీసుకొని బాగా శుభ్రం చేసి పక్కకు పెట్టుకోవాలి. దీంట్లో టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి, అలాగే కారం యాడ్ చేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ సాల్ట్ అలాగే 2 స్పూన్స్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. మీరు ఎంత తినగలిగితే అంత యాడ్ చేసుకోండి మీ టేస్ట్కు తగ్గట్టు. నేను చెప్పిన విధంగానే యాడ్ చేయాలని ఏం లేదు. సో వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలండి. ఈ చికెన్ అనేది ముక్కలకి బాగా పట్టిందాక కలిపి పక్కకు పెట్టుకోవాలన్నమాట. దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టుకుందాము. పక్కకు పెట్టుకున్న తర్వాత ఇంకో వేరే ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ కూడా ఏమి వేయొద్దండి. దీంట్లో డైరెక్ట్గా చికెన్ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టాం కదా 10 నిమిషాలు, ఆ చికెన్ వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకుంటే ముక్క అనేది మనకి చికెన్ ఫ్రైకి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. మళ్ళీ ఆయిల్ ఫస్ట్లోనే వేస్తే అంత బాగుండదండి. ఇప్పుడు చూడండి, మనకి ఆయిల్ కూడా మనం ఏమి వేయలేదు. జస్ట్ ఒక 10 నిమిషాలు మ్యాగ్నేట్ చేసి పెడితే వాటర్ అనేది ఎలా ఊరుతుందో, ఆ వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వేసుకోండి ఆయిల్, అప్పుడు బాగుంటుంది. సో ఇలాగా ఫ్రై చేసేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకుందాం దీన్ని. ఈ ఫ్రై అంతా ఇలా తిన్నా కూడా మనకి ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఫ్రైలో ఆయిల్ వేసానండి మధ్యలో, ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది. సో మీరు కూడా మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకోండి అండి, ఆయిల్ వేస్తేనే బాగుంటుంది. నెక్స్ట్ ఇంక ఈ ప్యాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి. చికెన్కి కరివేపాకు అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, 1-2 ఆనియన్స్ కట్ చేసుకుని వేసానండి. లేదు అంటే మిక్సీ చేసుకొనైనా, కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ చేసుకొనైనా వేసుకోవచ్చు. మరీ మెత్త పేస్ట్గా వేసుకుంటే బాగుండదు. సో అందుకనే నేను సన్నగా ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్స్ కూడా కొంచెం మగ్గిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని నేను 2 పెద్ద సైజు టమోటాలు మిక్సీ చేసుకున్నాను మెత్తగా. మెత్తగా మిక్సీ చేసుకున్న ఆ టమోటా పేస్ట్ను కూడా ఇందులో వేసాను. వేసుకొని అది కూడా మగ్గనిచ్చుకున్న తర్వాత మనకు ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది చూసారా, అప్పుడు మనము ఇందులో స్పైసీలు యాడ్ చేసుకోవాలి. నేను కారం కూడా కొంచెం వేసానండి, స్పైసీ లేదని. సాల్ట్ అయితే వేయలేదు, సరిపోయింది. అలాగే ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకొని దీన్ని కొంచెం 5 మినిట్స్ మగ్గనిద్దాము. మగ్గనిచ్చిన తర్వాత చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఈ స్పైసీలన్నీ చికెన్ ముక్కలకు పట్టడానికి కొంచెం 1 టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలిపితే ఆ ఫ్లేవర్ అంతా దీనికి పడుతుంది అన్నమాట. ఇప్పుడు మనము ఈ ఫ్రైని హైలోనే పెట్టుకొని బాగా రోస్టెడ్ లాగా వేపుకోవాలన్నమాట. మీకు గట్టిగా వేపుకుంటే పర్లేదు, నేనైతే కొంచెం సాఫ్ట్గా తీసాను. అసలు అయితే గట్టిగా వేపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మనకి కబాబ్స్ ఉంటాయి చూసారా, ఆ స్టైల్లో వేపుకోవాలన్నమాట. సో నేను కొంచెం సాఫ్ట్గానే తీసానండి, ఎందుకంటే మా ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు, తినడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి సాఫ్ట్గా తీసాను. ఇంకా నేను 2-3 పచ్చిమిర్చి తీసుకొని మధ్యలో ఘాటు పెట్టుకున్నాను. ఘాటు పెట్టి ఇందులో వేసి ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేసి ఆ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. వేగుతుంటే కూడా స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఫ్రై లాస్ట్కి ఎండింగ్కి కొంచెము 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా వేసుకొని 2 మినిట్స్ మగ్గనిస్తే మనకు చికెన్ ఫ్రై అనేది, అసలు ఒక్కసారి ట్రై చేయండి, పెట్టుకుంటే చికెన్ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు మీరు కూడా ట్రై చేస్తే అస్సలు వదలరండి, అబ్బా ఎంత బాగుందనుకుంటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.
అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. We'll be right back.